ఇక్కడొచ్చేసి అమ్మాయి బొమ్మ వేయించాను, ఇక్కడొచ్చేసి అబ్బాయిదన్నమాట. సో నేనైతే ఇలా బ్యాగ్స్ లో అయితే అన్ని కూడా సెట్ చేసి పెట్టుకుంటాను. నా పెళ్లి వీడియోస్ కనుక చూసినట్లయితే ఫస్ట్ పార్ట్ వన్ లో ఉంటుందని, సో అప్పుడు ఇవి ఎంత ప్రైస్ పడింది వీటి డీటెయిల్స్ అన్ని కూడా నేను మెన్షన్ అయితే చేస్తాను. ఇది కలర్ అంటారు చూడండి, ఆ కలర్ లో ఉంటుంది, డిఫరెంట్ గా ఉంటుంది, కాంబినేషన్ అంతా కూడా సింపుల్ గా చాలా ఎలిగెంట్ లుక్ అయితే ఉంటుంది అన్నమాట. బ్లౌజ్ వచ్చేసి అంతా కూడా మనకి ఇలా ఉంటుంది. వీడియోలో కలర్ కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుండొచ్చు, బట్ కాకపోతే కలర్ చాలా బాగుంటుంది అన్నమాట. గంధం కలర్ ఉంటుంది అన్నమాట సారీకి. ఇవైతే బ్లౌజ్. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కిచెన్ బ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు నా పెళ్లి పట్టు శారీస్ అలాగే బ్లౌజెస్ కలెక్షన్ అయితే చూపించబోతున్నాను అనమాట. సో ఈ ప్రెసెంట్ ఇక్కడ ఉన్న వాటి వరకు అయితే చూపిస్తున్నాను, మిగిలిన అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి. నన్ను చాలా మంది అడిగారు మీ పెళ్లి శారీస్ అలాగే బ్లౌజెస్ కలెక్షన్ చూపించవచ్చు కదా అని చెప్పేసి. సో నాకు కొంచెం టైం అయితే పట్టింది అనమాట. ప్రెసెంట్ నేను హైదరాబాద్ లో ఉన్నంత వరకు అయితే కలెక్షన్ చూపిస్తున్నాను, మిగిలిన వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి. అక్కడికి వెళ్ళాక మిగిలిన అయితే చూపిస్తాను నేను మీకు. ప్రెసెంట్ ఇక్కడ ఉన్న వాటి వరకు అయితే చూపిస్తాను, సో మిస్ అవ్వకుండా చూడండి. ఫస్ట్ టైం కనుక నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బుల్లి గంటను ట్యాప్ చేయండి. ఫర్దర్గా నా వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్స్ ద్వారా వచ్చేస్తాయి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ మూవ్ ఆన్ టు ది వీడియో. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్లీ నా శారీస్ అయితే నేను ఇలా ప్యాక్ చేసుకుంటాను. ఇలాంటి బ్యాగ్స్ మనకి ఆన్లైన్లో దొరుకుతాయి. నేను ఇప్పుడు మీకు ఒకటి కూడా చెప్తాను. సో పట్టు శారీస్ని కానీ మగ్గం బ్లౌజెస్ని కానీ మనం అలా పక్కకు పెట్టడం వల్ల త్వరగా పాడైపోతూ ఉంటాయి అన్నమాట. అలా కాకుండా మనం ఇలా బ్యాగ్స్లో సెట్ చేసుకుని పెట్టుకోవడం వల్ల మనకి ఎన్ని రోజులు అయినా కూడా మంచిగా క్వాలిటీ ఉంటుంది. సో అందుకోసం నేనైతే ఇలా బ్యాగ్స్లో అయితే అన్నీ కూడా సెట్ చేసి పెట్టుకుంటాను. ఇక్కడ వచ్చేసి నా దగ్గర 4 to 5 శారీస్ వరకు ఉన్నాయని చెప్పాను కదా, సో వాటి వరకు అయితే చూపిస్తాను. బ్లౌజెస్ అన్నమాట ఇవి వచ్చేసి. వీటి గురించి మనం మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఫస్ట్లీ అయితే ఈ శారీ చూసేయండి. ఇది వచ్చేసి మీరు నా పెళ్లి వీడియోస్ కనుక చూసినట్లయితే పార్ట్ వన్లో ఉంటుందన్నమాట. సో అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు కడతారు కదా శారీ, తల్లి వెళ్ళేటప్పుడు ఆ శారీ అన్నమాట. సో ఇది వచ్చేసి అంతా కూడా మనకి పింక్ షేడ్ ఉంటుందన్నమాట, రాణి పింక్ షేడ్ ఉంటుంది. రాణి పింక్ షేడ్ మీద మనకి గోల్డ్ జరీతో బుటాస్ అయితే వస్తాయన్నమాట. కింద అంతా కూడా మనకి గ్రీన్ బార్డర్ మీద గోల్డ్ జరీ అయితే వస్తుంది. కింద మనకి ఇలా అంచు అయితే వస్తుంది, కలర్ ఉంటుంది. మీకు వీడియోలో కొంచెం వేరే కలర్ కనిపించుండొచ్చు, బట్ కాకపోతే ఇది వచ్చేసి మనకి కలర్ రాణి పింక్ టైప్లో ఉంటుంది అన్నమాట. దాని మీద గోల్డ్ జరీ ఉంటుంది. కింద బార్డర్ అంతా కూడా మనకి గ్రీన్, మంచి గ్రీన్ అయితే వస్తుంది అనమాట, థిక్ గ్రీన్ కలర్లో ఉంటుంది. చాలా బాగుంటుంది శారీ అయితే. సో ఇవన్నీ కూడా నేను మాక్సిమం కంచిపట్టులోనే తీసుకున్నాను అన్నీ కూడా. ఒకసారి మీకు శారీ అంతా కూడా చూపిస్తాను చూడండి. సో మనకి పైన బార్డర్ వచ్చేసి ఇలా వస్తారు వచ్చేసి మనకి అంతా కూడా పింక్ కలర్లో ఉంటుంది. బార్డర్ మాత్రం చాలా పెద్దగా వస్తుంది అనమాట. మాక్సిమం నా శారీస్ అంచులన్నీ కూడా చాలా పెద్దగా ఉంటాయి, అనే ఇష్టం నేను అందుకే అలానే తీసుకున్నాను. సో బార్డర్ అంతా కూడా మనకి కొంచెం హెవీగానే వస్తుంది, పెద్దగా ఉంటుంది అనమాట. ఇలా కట్టుకున్నప్పుడు ఈ ఇమేజ్ పిక్ అయితే నేను స్క్రీన్ మీద యాడ్ చేస్తాను చూడండి, మీకు క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఇప్పుడైతే నేను ఒకసారి క్లియర్గా జూమ్ చేసి చూపిస్తాను చూడండి. చాలా బాగుంటుంది ఈ శారీ అయితే. శారీ అయితే ఇలా ఉంటుంది. దీని మీద బ్లౌజ్ చూపిస్తాను నేను మీకు. మాక్సిమం నా బ్లౌజెస్ అన్నీ కూడా కొంచెం హెవీగానే ఉంటాయి, మనకి బ్లౌజ్ అంతా కూడా ఇలా అయితే వస్తుంది. అంతా కూడా మనకి శారీ నాకు బోర్డర్లో ఏమైతే వచ్చిందో డిజైన్ సేమ్ నేను అలానే చేయించుకున్నాను. అసలు అయితే మాత్రం చాలా బాగా డిజైన్ చేశారనమాట. సో చాలా హెవీగా కూడా ఉంటాయి, మనకి బోర్డర్లో పీకాక్ అలాగే ఫ్లోరల్ డిజైన్ ఎలా అయితే వచ్చిందో, సో సేమ్ నేను బ్లౌజ్ మీద కూడా అలానే డిజైన్ చేయించుకున్నాను. వచ్చిందనమాట నాకు హ్యాండ్స్ చూసారు కదా, ఇదంతా కూడా మనకి బ్యాక్ సైడ్ అనమాట. సో ఇలా వచ్చింది బ్యాక్ సైడ్ అంతా కూడా. సో సేమ్ మనకి హ్యాండ్స్ మీద ఏదైతే డిజైన్ కంటిన్యూ అవుతుందో సేమ్ డిజైన్ మనకి బ్యాక్ సైడ్ అంతా కూడా వచ్చేస్తుంది అనమాట. చాలా బాగుంటుంది, చాలా హెవీగా ఉంటుంది. జూమ్ చేసి చూపిస్తాను చూడండి క్లియర్గా. సో నేను ఈ బ్లౌజ్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఫర్దర్గా నెక్స్ట్ వీడియో అయితే చేస్తానమాట. బ్లౌజెస్ అన్నీ కూడా నేను ఒక చోటి గ్యాదర్ చేసుకుని అన్నీ కూడా నేను ఒకసారి వీడియో అయితే చేస్తాను. అప్పుడు ఇవి ఎంత ప్రైస్ పడింది వీటి డీటెయిల్స్ అన్నీ కూడా నేను మెన్షన్ అయితే చేస్తాను. వచ్చేసి జస్ట్ బ్రీఫ్గా అలా చూపించేస్తున్నాను. వచ్చేసి నేను అన్నీ కూడా బ్యాక్ హుక్సే పెట్టించానమాట. సో ఫిట్టింగ్ బాగుంటుంది అని చెప్పేసి అన్నీ కూడా నేను బ్యాక్ ఓపెన్ పెట్టించుకున్నాను. ఇది వచ్చేసి ఈ శారీ గురించి.
నెక్స్ట్ శారీ వచ్చేసి సో ఇలా ఉంటుంది, మనకి మెంతి కలర్ అంటారు చూడండి ఆ కలర్లో ఉంటుంది. సో అలాగే మనకి ఇక్కడ కృష్ణ బునుగు అని చెప్పి అంటారు కదా, సో ఆ టైప్లో ఉంటుంది అనమాట బార్డర్ అంతా కూడా, డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అనమాట. సో నేను మీకు ముందు చూపించిన శారీ వచ్చేసి మనకి నార్మల్ కాంబినేషనే. సో ఇది వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉంటుంది, కాంబినేషన్ అంతా కూడా చాలా బాగుంటుంది శారీ. ఇది వచ్చేసి నేను వ్రతం మీదకైతే తీసుకున్నానమాట. సో చూస్తున్నారు కదా మనకి పైన అంతా కూడా మెంతి కలర్లో ఉంటుంది శారీ, కిందంతా మనకి పింక్ విత్ కృష్ణ బునుగు కాంబినేషన్లో వస్తుందన్నమాట. బార్డర్ అంతా కూడా చాలా బాగుంటుంది కాంబినేషన్ అయితే మాత్రం. సో ఇలా కొంచెం డిఫరెంట్గా ఉన్నప్పుడు కట్టుకుంటే లుక్ చాలా బాగుంటుంది, ఎప్పుడు నార్మల్గా యూజ్ చేసే కాంబినేషన్స్ కాకుండా ఇలాంటి కాంబినేషన్స్ చాలా బాగా లుక్ వస్తాయి. సో దీని పిక్ కూడా నేను పక్కన యాడ్ చేస్తాను, క్లియర్గా చూడండి ఒకసారి మీకు అర్థమవుతుంది కట్టుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో ఇలా ఉంటుంది అన్నమాట శారీ అంతా కూడా, కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా నచ్చింది. సో చూడగానే ఫిక్ చేసుకున్నాను నేను ఈ శారీ అయితే మాత్రం, డిఫరెంట్గా ఉంటుంది మనకి అని చెప్పేసి. సో సేమ్ దీనికి కూడా మనకి పీకాక్స్ ఎక్కువగా హైలైట్ అవుతూ ఉన్నాయన్నమాట బార్డర్లో. అంతా కూడా నార్మల్ ఫ్లోరల్ డిజైన్ అయితే ఏదో ఇచ్చారనమాట, చిన్న చిన్న బూటీస్ అయితే ఇచ్చాడు సార్. శారీని అయితే చూసేయండి, వీటి పిక్స్ అయితే నేను పక్కన షేర్ చేస్తాను, ఒకసారి చూడండి ఎలా ఉంది ఏంటి కాంబినేషన్ అని చెప్పేసి. సో నెక్స్ట్ బ్లౌజ్ అయితే చూపిస్తాను, దీని మీద బ్లౌజ్ అయితే ఇదనమాట. మనకి బార్డర్ కలర్ ఏదైతే ఉందో అదే ఇచ్చారు బ్లౌజ్, మనకి కాంట్రాస్ట్ అయితే ఇచ్చారు. దీని మీదకి హెవీగా అయితే చేయించదలుచుకోలేదు, కొంచెం సింపుల్గానే చేద్దామని చెప్పి ఇలా అయితే చిన్న చిన్న బూటీస్ టైప్లో అయితే చేయించాను హ్యాండ్స్ వరకు. సో నేను బార్డర్ని కూడా చాలా సింపుల్గానే డిజైన్ చేయించుకున్నాను, సింపుల్గా చాలా ఎలిగెంట్ లుక్ అయితే ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా ఎంత బాగుంది అసలు డిజైన్ అంతా కూడా. బార్డర్ని ఎక్కువగా హైలైట్ చేయకుండా జస్ట్ పైన ఎల్బో హ్యాండ్స్ వరకు నేను మంచిగా హైలైట్ చేసేలాగా డిజైన్ అయితే చేయించుకున్నాను. సేమ్ మనకి హ్యాండ్స్ మీద ఏవైతే బుటీస్ వస్తాయో సేమ్ అదంతా కూడా మనకి ఫ్రంట్ కానివ్వండి బ్యాక్ అలానే కంటిన్యూ అవుతుంది. సో బ్యాక్ నెక్ అయితే ఇలా ఉంటుందండి, సో కొంచెం డిఫరెంట్గానే నెక్ అయితే చేయించుకున్నాను నేను. సో కొంచెం కర్వ్ టైప్లో వస్తుంది, సో చూస్తే క్లియర్గా తెలుస్తుంది మీకు ఈ షేప్లో అయితే వచ్చింది. సైడ్ అంతా కూడా మనకి చిన్న చిన్న బూటీస్ అయితే రెడ్ కలర్లో అలా ఇచ్చాడు, మరీ ప్లెయిన్గా అనిపించకుండా సో ఇలా కొంచెం డిజైన్ అయితే చేశారనమాట. ఇది కూడా నాకు బ్లౌజ్ చాలా అంటే చాలా నచ్చుతుంది. ఇంకో విషయం ఏంటి అంటే నేను మ్యాక్సిమం హ్యాంగింగ్స్ అన్నీ ఇలా సింపుల్గానే శారీస్తో వచ్చే మనకి క్లాత్ ఉంటుంది కదా, సో దాంతోనే చేయించారనమాట. మనకి బ్లౌజెస్ చాలా హెవీగా ఉంటాయి ఇంట్లో మగ్గం వర్క్ చేశాక, మళ్ళీ హ్యాంగింగ్స్ కూడా అంటే కష్టమైపోతుంది, అందుకోసం నేను ఇలా సింపుల్గా అయితే చేయించుకున్నాను హ్యాంగింగ్స్. ఫ్రంట్ వచ్చేసి నార్మల్ ఒక సైడే చేయించుకుంటాం కదా, రెండో సైడ్ చేయించినా మనకు కనిపించదు, అందుకోసం ఓన్లీ వన్ సైడ్ మాత్రమే చేశారు. సో బ్లౌజ్ వచ్చేసి అంతా కూడా మనకి ఇలా ఉంటుంది. ఈ శారీ గురించి వచ్చేసి ఇదన్నమాట. ఇప్పుడు ఇంకొక శారీ చూపిస్తాను నేను మీకు, ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది, థిక్ బ్లూ అయితే వస్తుంది. సో మీకు వీడియోలో కలర్ కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుండొచ్చు, బట్ కాకపోతే కలర్ చాలా బాగుంటుంది అన్నమాట. ఇది దీనికి మనకి మెరూన్ రెడ్ టైప్లో అయితే ఇచ్చాడనమాట బార్డర్, దీనికి అంతా కూడా బార్డర్ పీకాక్స్ అలా హెవీగా ఏమి ఇవ్వలేదు మనకి, ఇలా అయితే ఇచ్చారనమాట. చాలా బాగా అనిపించింది నాకు, డిఫరెంట్గా కూడా ఉంది. ఒక గడిలో పీకాక్ వచ్చింది. ఒకసారి శారీ అంతా కూడా చూపిస్తాను, మనకి శారీ మొత్తం కూడా గోల్డ్ జరీ అయితే, గోల్డ్ జరీతో బుట్ట అయితే ఇచ్చారనమాట. ఫుల్ కంటిన్యూస్గా ఉంటుంది మనకు వర్క్ అంతా కూడా. ఇది
ఇక్కడ పైన కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇది మనకి సారీ అంతా కూడా థిక్ కలర్ ఉంది కాబట్టి బోర్డర్ కొంచెం లైట్ అయితే చేశాడన్నమాట. సో దానివల్ల ఈ సారీకి మంచి హైలైట్ అయితే వచ్చింది. రెండు మనకి థిక్గా ఉండడం వల్ల డామినేటింగ్గా ఉంటాయి. సో ఇలా చాలా బాగా అనిపించింది నాకు. శారీ కలర్ అయితే అంతా కూడా ఇలా ఉంటుంది. మనకి ఈ జరీ అంతా కూడా శారీ మొత్తం బుటాస్ టైప్లో అయితే వస్తుంది. బార్డర్ అయితే ఇలా ఉందన్నమాట. లైట్గా ఉంటుందన్నమాట. దీని మీద బ్లౌజ్ అయితే ఇలా ఉంది. సో ఇది కూడా చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది. సో ఒకసారి మీరు చూసినట్లయితే ఎంత గ్రాండ్ లుక్ ఉందో మీకు అర్థమవుతుంది. సో దీని మీద వచ్చేసి నేను ఒక సైడ్ అమ్మాయిది అలాగే ఒక సైడ్ వచ్చేసి అబ్బాయిది అయితే బొమ్మలు వేయించాను. ఈ బ్లౌజ్కి వచ్చేసి నేను డిజైన్ కొంచెం డిఫరెంట్గానే వేయించాను అనమాట. ఒక హ్యాండ్కేమో నేను అబ్బాయి బొమ్మ వేయించాను, అలాగే ఇంకొక హ్యాండ్కేమో అమ్మాయి బొమ్మ వేయించాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి తబలా చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట డిజైన్ అంతా కూడా. సో నేను ఈ డిజైన్ కోసం చాలా సెర్చ్ చేశాను ఆన్లైన్లో అంతా కూడా. సో నాకు ఫర్దర్గా ఇదైతే చాలా నచ్చింది, అందుకోసం నేను ఈ డిజైన్ అయితే వేయించాను అనమాట. సో అంతా కూడా మనకి జర్దోసీతో వర్క్ అయితే ఉంటుందన్నమాట ఇదంతా కూడా. సో ఇక్కడ వచ్చేసి అబ్బాయి ఉంది, అలాగే అమ్మాయిది కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి అమ్మాయి బొమ్మ వేయించాను, ఇక్కడ వచ్చేసి అబ్బాయిది అన్నమాట. ఇలా వచ్చింది, చాలా హెవీగా ఉంటుంది. సో నేను బార్డర్ అంతా కూడా ఇంతవరకు చాలా హెవీగా ఉంది కాబట్టి బార్డర్ ప్లెయిన్గా చేయించేశాను, కింద ఇలా కొంచెం హ్యాంగింగ్స్ ఇచ్చానన్నమాట. సో ఒకసారి నేను మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అని. సో ఇలా ఇట ఇలా ఉంటుంది అన్నమాట మనకి బ్లౌజ్. బ్యాక్ సైడ్ అయితే ఒకసారి చూపిస్తాను చూడండి, చాలా హెవీగా ఉంటుంది. ఇక్కడ వరకు మనకి ఒక డిజైన్ ఇచ్చాడు. సో మనకి హ్యాండ్స్ మీద ఏ డిజైన్ అయితే ఉందో అంతవరకు సేమ్ ఇలా ఇంతవరకు ఇలానే ఇచ్చాడనమాట. మనం ఈ కింద పార్ట్ చూసుకున్నట్లయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది అంతా కూడా. జిగ్జాగ్ టైప్లో అయితే ఇచ్చాడు. సో ఎక్కడ కూడా గ్యాప్ అనేది తెలియదు అనమాట ఈ బ్లౌజ్ మీద, అంత హెవీగా ఉంటుంది. సో మొత్తంగా నేను ఈ 3 బ్లౌజెస్ అయితే ఇలా చేయించానమాట. చాలా హెవీగా ఉంటాయి ఇవి. సో మెయిన్గా వేసుకునే వాటి కోసం ఇలా అయితే చేయించాను నేను. సరే మీరు చూసినట్లయితే ఎంత హెవీగా ఉంది చూడండి, చాలా వెయిట్ కూడా ఉంటాయి అన్నమాట. ఇదన్నమాట ఈ బ్లౌజ్ గురించి. శారీ బ్లౌజ్ మనకి థర్డ్ శారీ అయిపోయింది. ఇంకా లాస్ట్ ప్రజెంట్ నా దగ్గర ఉంది 4 అన్నమాట. ఇంకో 2 ఉన్నాయి కానీ వాటి బ్లౌజెస్ మాత్రం అమ్మవాళ్ళ ఇంట్లోనే ఉన్నాయి. సో అందుకోసం నేను మీకు అక్కడే చూపిస్తాను అవి. సో ఇప్పుడైతే ఇంకొక శారీ చూపిస్తున్నాను, నా ఫేవరెట్ అన్నమాట. చాలా బాగుంటుంది, లైట్ వెయిట్తోని. ఇంతకుముందు అన్నీ కూడా కొంచెం హెవీగా ఉంటాయి అన్నమాట వెయిట్. ఇది మాత్రం చాలా లైట్ వెయిట్తోని ఉంటుంది శారీ. ఈ శారీ వచ్చేసి నాకు మా అన్నయ్య ఇప్పించారు. గంధం కలర్ ఉంటుంది అన్నమాట శారీ. కింద వచ్చేసి మనకి మెరూన్ రెడ్ బార్డర్ ఉంటుంది. ఇలా ఉంటుంది శారీ అంతా కూడా, చాలా బాగుంటుంది. సెల్ఫ్ అంతా కూడా సెల్ఫ్ వర్క్ అయితే వస్తుందన్నమాట. సో ఒకసారి మీరు క్లియర్గా చూసినట్లయితే క్లియర్గా తెలుస్తుంది. సో మనకి గంధం కలర్ శారీ మీద గోల్డ్ జరీతో అయితే సెల్ఫ్ వర్క్ అయితే వస్తుందన్నమాట. క్లియర్గా చూస్తేనే తెలుస్తుంది, మనకి నార్మల్గా అయితే అంత క్లియర్గా కనిపించదు. సో ఈ కలర్కి మనకి మెరూన్ రెడ్ కాంబినేషన్ అనేది హైలైట్ అన్నమాట, చాలా బాగా అనిపించింది నాకు. సో దీని బ్లౌజ్ కూడా మనకు కొంచెం హెవీగానే ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి ఇది సో బ్లౌజ్ అంతా కూడా మనకి ఇలా అయితే వస్తుందన్నమాట ఫ్లోరల్ డిజైన్తోని. కిందంతా కూడా పూసలతోనైతే స్టిచ్ చేయించాను, చాలా బాగుంటుంది డిజైన్ కూడా.
చూస్తున్నారు కదా ఎంత హెవీగా అనిపిస్తుంది బ్లౌజ్ మాక్సిమం నా బ్లౌజెస్ అన్నీ కూడా ఎల్బో హ్యాండ్స్ ఏ ఉంటాయి సో దాంతోని కొంచెం హెవీ లుక్ అయితే కనిపిస్తుంది అన్నమాట సో ఇవైతే బ్లౌజ్ హ్యాండ్స్ నెక్స్ట్ మనం బ్యాక్ సైడ్ చూసినట్లయితే బ్యాక్ సైడ్ అయితే నేను సింపుల్ గానే చేయించాను బ్యాక్ సైడ్ అయితే ఇలా వస్తుంది మొత్తం పూసలతోని వర్క్ అయితే వస్తుంది అన్నమాట ఇక్కడ చిన్న చిన్న బూటీస్ అయితే వస్తాయి సో దీనికి కూడా హ్యాంగింగ్స్ నేను సేమ్ సింపుల్ గానే చేయించాను సో డిజైన్ అంతా కూడా మనకి ఇలా అయితే వస్తుంది అన్నమాట కూడా చాలా బాగుంటుంది నేను ఫస్ట్ టైం మగ్గం వర్క్ చేయించింది ఈ బ్లౌజ్ కి అనుకుంటా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ఈ సారీ గురించి దీంట్లో మీకు ఏ సారీ నచ్చిందో నా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అలాగే బ్లౌజ్ డిజైన్ ఏది బాగుంది అనిపించిందో అది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఫైనల్గా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ ట్యాప్ చేయండి ఫర్దర్గా నా వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ ద్వారా వచ్చేస్తాయి సో ఫైనల్గా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్